జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నిన్న హైకోర్టు చెప్పినటువంటి తీర్పుని అనుసరించి అమరావతిపై నీ ద్వేషం తగ్గించుకుంటావా బుద్ధి తెచ్చుకుంటావా అమరావతిని చంపేశావు బంగారు బాతుగుడ్డు పెట్టేటువంటి అమరావతిని చంపేసి ఈ రెండున్నర సంవత్సరాల్లో రావలసినటువంటి రాబడి మొత్తం గాలికి గాలి కృష్ణార్పణం చేసేసావు అమరావతిని చ చంపేయటం వల్ల ఏం జరిగిందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు సోయీ సంపు లేకుండా ఉన్నావు హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అమరావతిలో ఇన్సైడ్ ట్రైడింగ్ జరగలేదని అంతకుముందు ఒక కేసులో సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎన్ని కారణాలు చెప్పి అమరావతిని చంపావు అది ఒకే కులానికి చెందినటువంటి రాజధాని అన్నావు అక్కడ వరదలు వస్తాయి అక్కడ కట్టడాలు కట్టడం కుదరదని చెప్పావు అక్కడంతా కూడా ఆ భూములు సరైన కావు చాలా లోతులో కానీ అక్కడ లేస్తే కానీ అక్కడ కట్టడాలు ఉండవని చెప్పేసి చెప్పావు ఎన్ని చెప్పాలో అని చెప్పావు డబ్బు చేతులు మారిందని చెప్పావు రైతులు నష్టపోయారని చెప్పావు నేను అడుగుతున్నా ఏ ఒక్క కేసులో ఏ ఒక్క విషయంలో అయినా సరే అమరావతిలో నీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చిందా నీ వాదన నిలబడిందా అమరావతిలో ఇన్సులెట్ ట్రేడింగ్ జరగలేదని చీకట్లో తుపాకీ పేలిస్తే శబ్దం తప్పితే ఏమీ రాదనేది హైకోర్టు చెప్పింది నువ్వు చేస్తున్న పని అదే మైలరాయిని మైల్ మైలరాయిని చూసి కళ్ళు కొట్టడం ఎలాంటిదో నువ్వు చీకట్లో తుపాకీ పేలుస్తూ ఉన్నావు లేని కారణాన్ని రుద్దావు మనుషులందరికీ కూడా విషం నింపావు ఒక విషం అనేది కడుపులోకి వెళ్తే ఆ మనిషే చనిపోతాడు అదే విషయం గనక మెదడులోకి చెవిలోకో వెళ్తే ఆడు మొత్తాన్ని చంపేస్తాడు నీ మెదడులో విషయం వచ్చింది నీ కడుపులో విషయం కాదు మెదడులో విషం వచ్చింది మెదడులో విషయం వచ్చింది కాబట్టే రెండు లక్షల కోట్ల రూపాయల విలువని సంపదని సృష్టించేటువంటి అమరావతిని చంపేశావు అమరావతి చుట్టూ ఐదు లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి అమరావతి ప్రాజెక్ట్ని నాశనం చేశావు ఎంతోమంది పనివాళ్ళు ముప్పై వేల మంది పనివాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు విజయవాడ గుంటూరు మధ్య ఎంత ఎంతోమందికి ఉపాధి దొరికింది దొరికేది కాబట్టి నీ ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుంటావా అమరావతి మీద నువ్వు చెప్పినటువంటి కట్టు కథలు కట్టు కథలుగా మిగిలిపోయాయి నీ మాట అసలు చెప్పడం దాంట్లో నిజం లేదు అమరావతి రైతులు నీ మాట నమ్మారు నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పేసి చెప్తున్నావు కాబట్టి ఇటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇటు జగన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కాబట్టి మనం మన భూములు ఇస్తే పర్వాలేదని చెప్పేటువంటి నమ్మకంతో ఇచ్చారు అసెంబ్లీలో చెప్పాను అసెంబ్లీలో నేను సపోర్ట్ చేస్తున్నానన్నావు ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నారన్నావు ప్రభుత్వ భూమి కంటే కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర అమరావతి రైతులది వాళ్ళ త్యాగం ఇవాళ ఎక్కడికి పోదు అది భారతదేశంలో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంఘటన అది కూడా నువ్వు గ్రహించలేకుండా దాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పేసి ప్రజల్ని నమ్మించావు నీ తల్లి నీ చెల్లి ఇద్దరు వచ్చి మా అన్న అమరావతిలోనే ఉంటాడు అమరావతి నుంచే పరిపాలన చేస్తాడని చెప్తే నమ్మారు ప్రజలు నువ్వు రావడంతోనే అమరావతిలో పనులు ఆపేశావు మూడు రాజధానులని చెప్పి ఒక నినాదం తీసుకున్నావు ఉన్నదే పదమూడు జిల్లాల రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం ఇది ఉమ్మడి రాష్ట్రంలో నుంచి విడిపోయినటువంటి ముక్క ఈ ముక్కలో మళ్ళీ మూడు ముక్కలు చేయటానికి నువ్వు నువ్వు పథకం వేసి నువ్వు దీని కుల రాజధాని అని చెప్పేసి నువ్వు కలరిచ్చావు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవన్నీ కూడా అబద్ధాలు ప్రజలకు తెలిసిపోయా ఇవాళ ఇవాళ నువ్వు మాట్లాడి నీకు మాట్లాడటానికి అర్హత లేదు మాట్లాడటానికి నీకు అసలు నీ దగ్గర మ్యాటరే లేకుండా పోయింది ఇవాళ అమరావతి చుట్టూ పదిహేను ఎ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి దళిత రాజధానిగా అమరావతి ఉంది అది అక్కడ ఎస్సీ సీట్ అది కాబట్టి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో పదిహేను ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ మధ్య ఉన్నటువంటి ఒక దళిత రాజధాని అక్కడ ఉండేటువంటి బహుజన రాజధాని అనేక కులాలు అనేక మతాలు అక్కడ అమరావతిలో ఉంటే ఒకే కులం అని చెప్పి మాట్లాడేటువంటి నీ నోటికి తాళం పడాలని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ ఆటలన్నీ ఆగిపోయాయి ఇప్పుడు నువ్వు అమరావతి కడతావా కట్టవా ఇప్పుడు నాది ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు సుప్రీంకోర్టులో పోయింది హైకోర్టులో పోయింది మధ్యవర్తులతో కేసులు వేయించావు ఏ ఒక్క ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్క లబ్ధిదారుడు కానీ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది నాకు నష్టం జరిగిందని చెప్పి ఒక్కళ్ళు కేసు వేయలేదు నువ్వే వేయించావు కేసు కోమట్ల శ్రీనివాసరెడ్డి అని చెప్పేటువంటి నీ బినామీతో నువ్వు కేసు వేయించావు అది కూడా నిలబడలేదు ఇవాళ కాబట్టి ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుంటావా లేదా బుద్ధి తెచ్చుకుంటావా లేదా అమరావతిలో జరిగినటువంటి అన్యాయం అది అమరావతి రైతులు కాదు ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు మూడు అని చెప్పి తీసుకున్నావు అభివృద్ధి చెందిన విశాఖపట్నంలో నువ్వు రాజధాని పెట్టి అభివృద్ధి చేసేది ఏంటా బాబు నువ్వు రాజధానిని పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేదేంటి ఈ రెండున్నర సంవత్సరాల్లో విశాఖపట్నంలో పరిశ్రమలు నీ నీవు అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలు పోయాయి వచ్చే పరిశ్రమలు పోతా ఉన్నాయి నువ్వు గంగరం గంగవరం పోర్టు అమ్మి పడేసావు ఆంధ్రప్రదేశ్ వాటానికి కూడా అమ్మి పడేసావు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి చేస్తుంటే చేతులు ఎత్తేసి నువ్వు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నావు విశాఖపట్నానికి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు పోతా ఉంటే మాట్లాడిన మాట్లాడినవాడు నువ్వు ఇక్కడ ఉండేటువంటి సెక్రటరేట్ని అక్కడ విశాఖపట్నం తీసుకువెళ్ళి నువ్వు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తావా ఏం అభివృద్ధి చేసావు విశాఖపట్నంలో ఏ బిల్డింగ్ కట్టావు ఏ పరిశ్రమ తెచ్చావు ఏ రకమైనటువంటి అభివృద్ధిని విశాఖపట్నంలో చూపించావు అమరావతి ఇవాళ రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆదాయం ఉంటే ఇవాళ పదమూడు వేల పంచాయతీలు నువ్వు ఏకగ్రీవాలు తీసుకున్న పంచాయతీల్లో వాళ్ళందరికీ నదరైనా చెప్పే ఎన్నికలకు ముందు పది లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తాం ఒక్క చిల్లిగా ఇవ్వలేదని ఇవాళ సర్పంచ్లు మాట్లాడుతూ ఉన్నారు అదే అమరావతి కనుక నువ్వు కట్టి ఉంటే అమరావతిలో వచ్చేటువంటి ఆదాయంతో మొత్తం పదమూడు వేల గ్రామ పంచాయతీలకి ఇవాళ నిధులు వచ్చాయి రాష్ట్రానికి నిధులు వచ్చాయి నిరుద్యోగ సమస్య తీరేది ఇక్కడ ఉండేటువంటి అమరావతి ఒక తలమానికంగా ఉండేది నీ మనసులో చంద్రబాబు నాయుడు కట్టినటువంటి అమరావతిని ఎందుకు కట్ట ఎందుకు కొనసాగించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో కులం అన్నావు రకరకాల ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు అక్కడేదో వరదలు వచ్చేస్తా అన్నావు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి నువ్వు అమరావతిని చంపా చరిత్ర నీకు నిన్ను క్షమించదు అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది అక్కడ కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఇవాళ కాకపోతే రేపైనా ఈ ఇన్సేట్ ట్రేడింగ్తో ఏ రకమైనటువంటి జడ్జిమెంట్లు వచ్చినాయో సుప్రీంకోర్టులో హైకోర్టులో అదే రకంగా అమరావతిలో ఉన్నటువంటి రాజధాని రైతులు ఏదైతే కేసు వేశారో వాళ్లే గెలుస్తారు ఇవాళ నువ్వు చేతులు ఎత్తేసావు నీ దగ్గర చిల్లి గవ్వ లేనటువంటి పరిస్థితి ఉద్యోగులకి మోసం చేశావు నువ్వు వచ్చి నువ్వు రావటం మొత్తం అబద్ధాలు చెప్పొచ్చావు సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తానంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు నమ్మారు చదువులేని వాళ్ళని కూడా నువ్వు నమ్మించావు బాధుడే బాధుడు అని చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పి వచ్చి నువ్వు అమరావతిని చంపడానికే అని చెప్పి ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కళ్ళు తెరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా మనసు మార్చుకో అమరావతిని కట్టు చరిత్రలో హీనుడుగా మిగిలిపోకు ఒక రాజధానిని చంపే చంపినటువంటి వ్యక్తిగానే నీకు పేరుంటుంది తప్పితే నీకు వేరే పేరే ఉండదు ఈ రాష్ట్రంలో నువ్వు తెచ్చిన ప్రాజెక్టే లేదు ఈ రాష్ట్రంలో నువ్వు పెట్టినటువంటి కంపెనీ లేదు ఇవాళ నిరుద్యోగులు ఉపాధ్యాయులు మొత్తం అందరు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఇవాళ ను నీ పరిపాలన చేత కాక రోడ్లు ఏ దిస్తులో ఏ స్థితిలో ఉన్నాయో చూడు అక్కడ రోడ్లు రోడ్లలో మొక్కలు నాటుతూ ఉన్నారు రోడ్లల్లో పడవలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు నీకు పరిపాలన చేత కాదు పరి చేత ని ముఖ్యమంత్రి అనేటువంటి బ్రాండు ప్రజల్లోకి నీకు వచ్చేసింది కాబట్టి వాళ్ళ నేను ఒకటే చెప్తా ఉన్నా నువ్వు మనసు మార్చుకో నువ్వు రివ్యూ చేసుకో నీకెవరు చెప్పారో మూడు రాజధానులు మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు ఏ రాజధాని ఉందని చెప్పి హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఏ సారీ ఏ రాజధాని ఉందని చెప్పి విశాఖపట్నం అభివృద్ధి చెందింది ఏ రాజధాని ఉందని చెప్పి రాజమండ్రి అభివృద్ధి చెందింది ఏ రాజధాని ఉందని చెప్పి నెల్లూరు అభివృద్ధి చెందింది ఏ రాజధాని ఉందని చెప్పి ఇవాళ విజయవాడ గుంటూరు అభివృద్ధి చెందాయి రాజధాని వల్ల అభివృద్ధి జరగదు అభివృద్ధి పరిశ్రమల వల్ల కంపెనీల వల్ల ఉపాధి కార్యక్రమాలలో ప్రజలు అక్కడ చేరుతారు అనేక రకాల ఇన్వెస్ట్మెంట్లు జరుగుతాయి ఆ రకంగా అభివృద్ధి చెందు చెప్పితే పట్టణాలు రాజధానిని మూడు మొక్కలు చేసి ఒకటి కర్నూల్లో ఒకటి విజయవాడలో ఒకటి తీసుకుని వెళ్ళి విశాఖపట్నం పెడతాం వల్ల అభివృద్ధి చెందదు ఇవాళ్ళ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఏమైపోవాలి వాళ్ళకి నువ్వు పేమెంటు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా లక్ష కోట్లను చెల్లించవలసి ఉంటుంది ఇక్కడ నుంచి నువ్వు రాజధాని మార్చవలసి వస్తే కట్టినటువంటి బిల్డింగులు ఎనిమిది వేల కోట్ల రూపాయల బిల్డింగులు నువ్వు నిరంతకంగా వదిలేస్తే హైకోర్టు ఒప్పుకుంటుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అది ప్రజాసొమ్ము ప్రజాధనం నీకు లెక్కలేకపోవచ్చు ప్రజలు కట్టిన రక్తంతో చెమటతో కట్టినటువంటి ట్యాక్సులతో వచ్చినటువంటి డబ్బుని నువ్వు వదిలేయటం నీకు పర్మిషన్ దొరకదు హైకోర్టులో నువ్వు ఓడిపోతావు ఎప్పటికైనా సరే న్యాయమే జరుగు గెలుస్తుంది న్యాయమే నిలబడుద్ది నువ్వు చేసింది అన్యాయం నువ్వు చేసింది ఘోరం నువ్వు చేసింది మోసం కాబట్టి అమరావతి రైతుల త్యాగం ఎక్కడికి వృధా కాదు కాబట్టి ఇవాళ నువ్వు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ అమరావతిని నిరర్థకం చేశావు అక్కడ తొమ్మిది వేల ఎకరాలు మిగిలేయి తొమ్మిది వేల ఎకరాల్లో ఏమైనా సరే చేయవచ్చు అమరావతిలో ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు రైల్వే స్టేషను అనంతపురం నుండి అమరావతికి సిక్స్ వే లైను దాన్ని కూడా క్యాన్సిల్ చేశావు రైల్వే స్టేషన్ కూడా క్యాన్సిల్ చేశావు అమరావతికి రావాల్సినటువంటి తొంభై రెండు ప్రైవేటు కంపెనీలు అమరావతిలో రావడానికి సంసిక్త వ్యక్తం చేశాయి హ్యాపీ హోమ్ ద్వారా ఎంతోమంది అక్కడ ఇళ్ళు తీసుకోవడానికి నిమిషంలో తీసుకున్నారు కాబట్టి నువ్వు అమరావతిలో అమరావతికి ఉన్నటువంటి ఇమేజ్ని నువ్వు చెడగొట్టవచ్చు నువ్వు చంపేయచ్చు రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే తిరిగి అమరావతి అక్కడ రాజధానిగా ఉంటుంది రైతుల కేసు గెలుస్తుంది నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టులో కూడా రైతులకే న్యాయం జరుగుతుంది కాబట్టి నీ ఆటలు సాగో ఇప్పటికైనా రివ్యూ చేసుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూర్చో నేనేం చేశాను ఏం జరిగింది ఏం జరుగుతుంది ఈ కోర్టులో కేసులు ఎందుకు పోతా ఉన్నాయి నేను వక్ర మార్గంలో పోతున్నానని చెప్పి పోతున్నానా లేదా అని చెప్పి నువ్వు ఆలోచించుకో ఆలోచించుకొని అమరావతిని తిరిగి నిర్మించడానికి నువ్వు చర్యలు తీసుకో లేకపోతే నువ్వు చరిత్రలో ఒక రాజధాని చంపేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా